ఎందరో మహానుభావులు, అందరికి వందనాలు. ఈ రోజు కూడా ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్ ని ఎంతో హుందాగా ఆరంభించారు. కష్టపడటానికి భయపడితే నచ్చిన జీవితం ఎలా దక్కుతుంది? నచ్చిన జీవితం కావాలంటే కష్టపడకుండా ఎలా దక్కుతుంది? విషయం ఎలా చెప్పినా ఇందులో నిజం ఒకటే, కలం మీదైతే కష్టం కూడా మీదే కావాలి. అప్పుడే మీకు విజయం దక్కుతుంది, మీ కథ 10 మందికి తెలుస్తుంది. ఈరోజు కూడా రోల్ ఓవర్ కంటెస్టెంట్ అయిన సురేంద్రనాథ్ గారు హాట్ సీట్లో కంటిన్యూ అవుతున్నారు. అతనికి అడిగిన 12,50,000 రూపాయల క్వశ్చన్, వీటిలో భారత హాకీ జట్టుకు అధికారికంగా స్పాన్సర్ చేసే రాష్ట్ర ప్రభుత్వం ఏది అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా. ఈ క్వశ్చన్కి ఎటువంటి తడబాటు లేకుండా ఎంతో కాన్ఫిడెంట్తో ఒడిశా అని చెప్పారు సురేంద్రనాథ్. అది కరెక్ట్ ఆన్సర్ అవడంతో 12,50,000 రూపాయలు గెలుచుకున్నారు సురేంద్రనాథ్. నెక్స్ట్ క్వశ్చన్గా, ఆర్థర్ విన్ చేత సృష్టించబడి మరియు 1913 న్యూయార్క్ వరల్డ్లో మొదట ముద్రించబడినది ఏది అని అడిగారు ఎన్టీఆర్. అయితే ఈ క్వశ్చన్ కాస్త తడబడ్డ సురేంద్రనాథ్ తనకున్న లైఫ్ లైన్లో నుంచి మిగిలిన 50-50 ఆప్షన్ ఎంచుకున్నారు. 50-50 ఆప్షన్లో 2 ఆప్షన్స్ పోయి క్రాస్ వరల్డ్ పజిల్ మరియు క్విజ్ అనేది మిగిలాయి. అయితే 2 ఆప్షన్స్లో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడక క్విట్ అయ్యారు. క్విట్ అయ్యి 12,50,000 రూపాయలు గెలుచుకున్నారు. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందని, ముద్రించబడినది క్విజ్ని ముద్రించలేం కానీ క్రాస్ వరల్డ్ పజిల్ని ముద్రించగలము అని ఎన్టీఆర్ చెప్పారు. క్రాస్ వరల్డ్ పజిల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడిన సురేంద్రనాథ్ 12,50,000 రూపాయలతో వెనుదిరిగారు. ఇప్పుడు ఎన్టీఆర్ నెక్స్ట్ కంటెస్టెంట్స్కి అడిగిన ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ క్వశ్చన్, వారి తెరంగేట్ర చిత్రాల ఆధారంగా ఈ నటీమణులను కాలక్రమంలో అమర్చండి. ఆప్షన్స్గా రష్మిక, విజయశాంతి, శారద మరియు తమన్నా. ఇది కరెక్ట్ ఆర్డర్, శారద, విజయశాంతి, తమన్నా, రష్మిక. దీని కరెక్ట్ ఆర్డర్లో పెట్టింది మొత్తం 5 పెట్టారు. అయితే అందరికంటే తక్కువ టైంలో పెట్టింది తిరుపతికి చెందిన ఇంద్రనీల్. యాక్చువల్లీ ఇంద్రనీల్ సురేంద్రనాథ్తో పాటు ఈక్వల్ టైమింగ్లో ముందు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు కానీ కేవలం 0.2 మిల్లీ సెకండ్స్ తేడాతో అతను ముందు అవకాశాన్ని చేజార్చుకున్నారు. కానీ ఈసారి కాన్ఫిడెంట్గా హాట్ సీట్ మీదకి వచ్చారు. అతన్ని ఎంతో సాధారణంగా ఆహ్వానించారు ఎన్టీఆర్. అతను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ వృత్తిలో స్త్రీని వ్యవహారికంగా సిస్టర్ అని సంబోధిస్తారు అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా ఇంజనీరింగ్, మార్కెటింగ్, లా మరియు నర్సింగ్. దీనికి ఎంతో ఈజీగా నర్సింగ్ అని ఆన్సర్ చెప్పారు ఇంద్రనీల్. ఇంద్రనీల్కి అడిగిన సెకండ్ క్వశ్చన్, 1989 నాటి చిత్రం శివలోని ఒక పాట వీటిలో ఏ పాఠ్యాంశంతో మొదలవుతుంది అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా బోటనీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ మరియు హిస్టరీ. అయితే దీనికి కూడా ఎంతో ఈజీగా బోటనీ అని చెప్పారు. ఎందుకంటే బోటనీ క్లాసు ఉంది, మ్యాటనీ ఆట ఉంది అనే సాంగ్ మనందరికీ తెలిసిందే. అందులో బాటనీ అని కరెక్ట్ ఆన్సర్ చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారు ఇంద్రనీల్. నెక్స్ట్ క్వశ్చన్గా ఒక ఇమేజ్ చూపించి ఈ చిత్రంలోని జంతువును గుర్తించండి అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా క్వాలా, బర్రే, ఖడ్గమృగం మరియు జైన్ పాండా. ఈ క్వశ్చన్కి కాస్త తడబడి కరెక్ట్ ఆన్సర్గా జైన్ పాండా అని చెప్పారు ఇంద్రనీల్. నెక్స్ట్ క్వశ్చన్గా నోవాక్ జోకోవిచ్ ఏ ఆటలో 2021 ఫ్రెంచ్ ఓపెన్ గెలిచారు అని అడిగారు ఎన్టీఆర్. అయితే గేమ్స్ అంటే ముఖ్యంగా టెన్నిస్ అంటే ఎంతో ఇష్టపడే ఇంద్రనీల్ ఈ క్వశ్చన్కి ఎంతో ఈజీగా తనకున్న ఆప్షన్స్ బాస్కెట్బాల్, క్రికెట్, టెన్నిస్ మరి గోల్ఫ్లో టెన్నిస్ అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారు. నెక్స్ట్ క్వశ్చన్గా పిజ్జా పుట్టిన దేశం ఏది అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా పోలాండ్, ఇటలీ, హంగేరీ మరియు సెర్బియా. అయితే ఈ క్వశ్చన్కి కాస్త తడబడ్డ ఇంద్రనీల్ తనకున్న లైఫ్ లైన్ నుంచి ఆడియన్స్ పోల్కి వెళ్ళారు. ఆడియన్స్ పోల్ ఎక్కువ మంది ఇటలీ అని చెప్పడంతో ఆ ఆన్సర్ని లాక్ చేసి అది కరెక్ట్ ఆన్సర్ అవడంతో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారు ఇంద్రనీల్. జనరల్గా పిజ్జా అనేది ఇటాలియన్ ఫుడ్, మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్గా భారత ఎన్నికల సంఘం ఆవిర్భావ తేదీ జనవరి 25 పురస్కరించుకొని ఏ దినోత్సవం జరుపుతారు అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా రాజ్యాంగ దినోత్సవం, ఓటర్ల దినోత్సవం, సుపరిపాలనా దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం. అయితే ఈ క్వశ్చన్కి ఎటువంటి సంకోచం లేకుండా ఓటర్ల దినోత్సవం అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారు ఇంద్రనీల్. నెక్స్ట్ క్వశ్చన్గా హిందూ మైథాలజీలో అమరావతి నగరం ఎవరికి చెందినది అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా విష్ణు, అగ్ని, బ్రహ్మ మరియు ఇంద్ర. అయితే ఈ క్వశ్చన్కి చాలా తడబడ్డ ఇంద్రనీల్ తనకున్న లైఫ్ లైన్ నుంచి వీడియో కాల్ టు ఫ్రెండ్ ద్వారా తన టీచర్తో మాట్లాడడం జరిగింది. తన టీచర్ ఇంద్రుడు అని చెప్పడంతో ఆ ఆన్సర్ని కాన్ఫిడెంట్గా లాక్ చేయమన్నారు. అయితే అది కరెక్ట్ ఆన్సర్ అవడంతో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారు ఇంద్రనీల్. వీరిలో ఎవరి ఆత్మకథలో మొదటి చాప్టర్ ఫ్రమ్ హైదరాబాద్ టు రెడ్మండ్ అని ఉంటుంది అని అడిగారు ఎన్టీఆర్.
ఆప్షన్స్గా మొహమ్మద్ అజరుద్దీన్, సుందర్ పిచాయ్, సత్యనాదెల్లా మరియు శ్యామ్ బనగల్. అయితే ఈ క్వశ్చన్లో చాలా మలుపులు ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే మొదట సుందర్ పిచాయ్ని ఫిక్స్ చేయమన్నారు ఇంద్రనీల్. అయితే ఎన్టీఆర్ కాస్త లీడిస్తూ మీకు ఇంకా లైఫ్ లైన్ ఉంది అని చెప్పారు. అయితే లైఫ్ లైన్ ఉండడం వల్ల కాస్త తడబడి తన లైఫ్ లైన్లో ఉన్న 50-50 ఆప్షన్ని కూడా ఇక్కడ యూజ్ చేసుకున్నారు ఇంద్రనీల్. 50-50 ఆప్షన్లో రెండు ఆప్షన్స్ పోయి సత్యనాదెల్లా, శ్యామ్ బెనగల్ మిగిలాయి. మొదట సత్యనాదెల్లని, ఆప్షన్లో మిగిలిన సత్యనాదెల్లా, శ్యామ్ బెనగల్లో సత్యనాదల్ని ఫిక్స్ చేయమన్నారు ఇంద్రనీల్. అయితే లాస్ట్ 5 సెకండ్స్లో ఎన్టీఆర్ ఫిక్స్ చేయమంటారా కాన్ఫిడెంట్గా చెప్పండి అని అడిగినప్పుడు వెంటనే మళ్ళీ మార్చి శ్యామ్ బెనగల్ అని ఫిక్స్ చేయమన్నారు ఇంద్రనీల్. శ్యామ్ బెనగల్ని ఫిక్స్ చేయమనడంతో దాన్ని ఫిక్స్ చేశారు ఎన్టీఆర్. బట్ శ్యామ్ బెనగల్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్, సత్యనాదెల్లా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రెడ్మండ్ అనేది యుఎస్ఏలో ఒక ప్లేస్. సత్యనాదెల్లా తన ఆత్మకథలో రాసుకున్న ఫస్ట్ దానికి ఫ్రమ్ హైదరాబాద్ టు రెడ్మండ్ అని చెప్పారు ఎన్టీఆర్. కాస్త తడబాటుతో చిన్న మిస్టేక్ వల్ల ఇంద్రనీల్ కేవలం 10,000 రూపాయలు గెలుచుకుని వెనుదిరిగారు. చివరిలో ఇంద్రనీల్ తన ఫ్రెండ్ హర్ష ఇచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్ని ఎన్టీఆర్కి అందించారు. నెక్స్ట్ కంటెస్టెంట్స్కి క్వశ్చన్ అడిగేలోపు శంఖం మోగింది, ఈరోజు ఆట ఆగింది. రేపటి ప్రోగ్రామ్కి ఆహ్వానం చెప్తూ, ఈరోజు ప్రోగ్రామ్కి వీడ్కోలు చెప్తూ ఎన్టీఆర్ సైన్ ఆఫ్ చేశారు. థ్యాంక్ యూ.